హాయ్ గైస్, ఓసీ టీమ్. ఇప్పుడే మన కుమార్ ఆంటీ దగ్గరకు వచ్చాము, మా హీరో హీరోయిన్ గారు, నేను డైరెక్టర్ని. సో ఇప్పుడు ఏంటంటే, వెరైటీగా మనము కుమారి ఆంటీ పైన ప్రాంక్ చేద్దాం. ప్రాంక్ ఏంటంటే, మనోడు హైదరాబాదోడే కానీ తమిళోడు అని చెప్పి ఓన్లీ తమిళ్లోనే మాట్లాడతాడు, హరీష్ సెల్వ అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడే ఇదేంటంటే కుమారి ఆంటీ పైన ప్రాంక్ అనమాట. సో కుమారి ఆంటీకి తెలియదు తమిళోడు అని చెప్పాము. సో చూద్దాం ఎలా రియాక్షన్స్ వస్తాయి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఆంటీ, బాగున్నారా? అబ్బాయికి తెలుగు రాదు, అదే చెప్పాను ఆల్రెడీ, తెలుగు రాదని. సార్ బ్యాగ్ ఉకర పన్నింగ సార్? సార్ ఏంటి సార్ అది? ఉకర పన్నింగ, ఉకర పన్నింగ. హాయ్ హాయ్ హాయ్, మా ఓసీ మూవీ హీరో అండి, అండ్ హీరోయిన్. రోజుకి ఎన్ని వంటలు వండుతారా అండి? ఇది చికెన్ కర్రీ. ఓకే, ఎన్ని 10 కేజీలు ఉంటుందా చికెన్ కర్రీ సార్? 100 కేజీస్? వావ్. సార్ వాట్ సార్? పూరకలం. పూర అంటే విచ్ ఫ్లేవర్ సార్? సూర్మా. ఇంగ్లీష్ సార్? తెలుగు ఇంగ్లీష్ ఇవేమో పార్సల్. ఇవి పార్సల్ ఇక్కడే కట్టేసుకుని వెళ్తాం, కానీ అక్కడ అంటే అవ్వదు. మా పిల్లకాయలేమో పార్సల్ కట్టేస్తారు. కూతురు పాప. ఓకే, మా పాప. పాప డాటర్? డాటర్. బయట లోపల ఉన్నారు ఇంకా లేవలే. చిన్నపేట చోట. చిన్నపేట 3 మెంబర్స్? 2 మెంబరే, కానీ మా ఆడపడుచుకి ఇద్దరు, ఒక పాప ఒక బాబు. వీళ్ళేమో మా అమ్మది వాళ్ళ, అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కిడ్స్. ఓకే, బిడ్డ లెక్క. నాకు బిడ్డ సన్ సన్ లెక్క. బాబ్జీ పేరు. హస్బెండ్ హస్బెండ్ అంటే మేము శ్రీవారు అని పిలుస్తాం. సూపర్. నా హస్బెండ్ నేమ్ అన్నానా? బాబ్జీ. బాబ్జీ, ఏయ్ బాబ్జీ, నా కుమార్ ఆంటీ బాబ్జీ. అప్పుడుదా ఒక టైటిల్ ఫేమస్. అంకుల్లే మొత్తం, నా వెనకంటే మొత్తం అంకుల్. సూపర్. సూపర్? నా సూపర్ అండి. ఇది సూపర్ ఉంది. సూపర్ ఉంది ఉంది ఉంది. ఇక్కడ ఇంకా బాగుంది, ఎక్కువ బాగుంది. ఏమనాలి అంటే చెప్తా, సూపర్ డబుల్ 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 సూపర్. ఇది హీరో అవ్వాలి, ఇది చేయాలి. ఎప్పుడు మనం ఇలాగే ఉండకూడదు, వాళ్ళకిలాగా మనం ఎందుకు అవ్వకూడదు అన్న ఒక కాన్సెప్ట్ అంతేనా? స్మాల్ పీపుల్ బికమ్ ట్రై బికమింగ్ బిగ్, పెరుసా ఆంబిషన్ ఇరుకుల్ల అదర్ స్టోరీ కదా, అంతేనా? నాకు అర్థమైంది. అలా తమిళ డ్రైవ్ అనేది సోలంగి సర్ తమిళ లోకి రాదు కదా, ఏదాదు ట్రై చేయండి. ఎప్పుడు చెప్పండి, నేను చెప్తాను. నేను సోలంగి. ఇంగ్లీష్ హిందీలో తమిళ ఏదాదు తెలుగు? నో తెలుగు. అంటే తమిళనాడు వాళ్ళు అక్కడి నుంచి వస్తారు కదా, వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇదే చెప్తారు. అది ఒక్కటి తప్పితే ఇంకేం రాదు. రొంబ టీజర్ రొంబ నల్లా ఇరుకు అని సొల్లు. రొంబ ఎల్లారి
எல்லாருக்கும் ஜூன் 7th தியேட்டர்ல போயிடு, தியேட்டர்ல போயிடு பார்க்கணும் பார்க்கணும். நம்ம இப்போ என்ன குக் பண்ண போற? మేమా ఎంత మంది అంటే మనం కుక్ చేద్దాం. తెలుగు కొత్తిమీర, ఇది ధనియా పత్త, కొరియాండర్, ఇంగ్లీష్ లో కొరియాండర్, తమిళ, తమిళ ఏదో కొత్త కొరవేపాక, కొరవేపాక, కొరవేపాక. ఏ ఇది మింట్ దానా? పుదీనా, పుదీనా సూపర్, చాలా అంటే చాలా బాగుంది. హీరో ఇస్ వెరీ గుడ్, దానిలో ఇన్వాల్వ్ అయిపోయాడు బాగా. సో గుడ్, సూపర్, డబల్ డబల్ సూపర్, సూపర్ సూపర్. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఫీల్ అనేది, ఎక్స్ప్రెషన్ అనేది చాలా అంటే చాలా డబల్ డబల్ గుడ్. థాంక్యూ సొల్ల తమిళ ரொம்ப சூப்பர். பரவாயில்ல, ட்ரை பண்ணுங்க, ஏதாவது சொல்லுங்க. பரவாயில்ல, ட்ரை பண்ணுங்க. சூப்பர், சூப்பரா? சூப்பர். கேரக்டர்ல 100% இன்வால்வ். சரி, அது அச்சேன்னு சொல்லடானிக்கு ஏமேன் சொல்லி தமிழ் நல்லா நல்லா ரொம்ப நல்லானா மோர் குட். ரொம்ப நல்லா అంటే ఎక్కువ, ఎక్కువ ரொம்ப நல்லா 100% ரொம்ப நல்லா இருக்கும், 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 இருக்குது, இருக்கும்னா பாஸ்ட் டென்ஸ், இருக்கும்னா பாஸ்ட் டென்ஸ், இருக்குதுன்னா இப்ப ப்ரெசன்ட், இப்படி தருகிறது, இருக்குதானா? కానీ బాగా అంటే బాగా నల్ల ఎదవా, నల్ల నల్ల గుడ్ పర్సన్, నల్ల ఎదవా, నల్ల ఎదవా. సచ్చినోది తమిళ్లో రజనీకాంత్ గారు ఏమైనా భాషాటుడా అంటే, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అంటూ అసలు నిజంగా చాలా అండి. ఒక్కసారి నా ఒరు మాట ఇస్తున్నా, 100 మాట ఇస్తున్నా, 100 మాట అంతేనా? అన్న మాదిరి సొల్ కెమెరా.
సూపర్. ఓసి బాగుంది, కానీ దీని వెనక అదే మూవీ ఒకటే చూస్తారు ఎవరైనా సరే, ఎంజాయ్ చేస్తాము, కానీ దాని వెనక ఉన్న కష్టాలు అందరికీ తెలియవు. సో నేను ఆ కష్టాలు ఏంటనేది నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. సార్ మరి నాకు చెప్తారా? ఇల్ల నేను సార్ డైరెక్టర్ క్వశ్చన్. అంటే చాలా కష్టాలు పడ్డాను షూటింగ్, ఒకటి ఇప్పుడు డంప్ యార్డ్ ఉంటాయి, ఆ డంప్ యార్డ్ లో వీళ్ళిద్దరిని నిలబెట్టి ఒక సీన్ చేస్తాం అనమాట. పొద్దున్న నుంచి రాత్రి అది నరకం చేసిన అంటే ఆ డంప్ యార్డ్ లో స్మెల్ వస్తుంటది కదా, అది కెమెరా చిత్తపడిస్తారు ఆ ప్లేస్ లో చేస్తాం. ఓసీకి నేను ఫుల్ ఫాన్ అని అనుకుంటాను. ఓసీకి అంటే లేని వాళ్ళనా? సినిమా చూస్తే ఓసీ ఏంది అనేది రివీల్ అవుతుంది అనమాట. అది అంటే లేని ఇది నుంచి వచ్చింది కదా ఓసి అంటే లేని సాధించామని ముందుకెళ్తే ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నా కూడా పైకి వస్తానని సినిమా అనమాట. ఇప్పుడు మనం ఏమైనా వర్క్ స్టార్ట్ చేస్తే కొంతమంది వారమే చేసి వదిలేస్తారు, ఇంకొంతమంది నెలలు చేస్తారు, ఇంకొంతమంది సంవత్సరాలు చేస్తారు, బట్ కొంతమంది ఉంటారు ఏంటంటే దాన్ని పట్టుకొని ఉంటారు. మీరు 14 సంవత్సరాల నుంచి ఆ హోటల్ పట్టుకున్నారు, ఈ రోజు మీకు సక్సెస్ వచ్చింది. సో మీలాంటి వాళ్ళే అచీవర్స్ అంటారు అనమాట. అది మనం సినిమాలో అంటే ఒక నీ లైఫ్ నీ ఒక్క చేతిలో ఉన్నప్పుడు ఐ విల్ టెల్ లైక్ బాబ్ జైన్ కుమార్ అంటి సక్సెస్ హార్డ్ వర్క్. కుమారి అంటే ఓన్లీ ఒక పొలం పని చేసుకునే ఒక పేదింటి మహిళ, ఒక బాబ్జీ అంకుల్ ఫార్మర్, బాబ్జీ అంకుల్ ఇస్ డ్రైవర్ కుమారి అంటే దొనకు ఇదేనా బిఫోర్ మ్యారేజ్ లవ్ లవ్ మ్యారేజ్ వన్ సైడ్ లవ్ అంకుల్ ఓకే బిఫోర్ మ్యారేజ్ లవ్ లవ్ మ్యారేజ్ కుమార్ అంటే కుమార్ అంటే లవ్ మ్యారేజ్ అంకుల్ అంకుల్ లవ్ కుమారి అంటే ఎంజాయ్ ఇస్ వెరీ గుడ్, కేక్ ఇస్ నాట్ గుడ్, ఎంజాయ్ ఇస్ వెరీ గుడ్. ఇంకా ఎన్నో సినిమాల్లో నిచ్చుటి రావాలి, ఇంకా మంచి ఇంకా బాగా పైకి వెళ్ళాలి. డైలాగ్ అవసరం ఏముంటది? ఉత్తా ఇవి నిలబడ్డప్పుడు ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి కదా, అది చెప్పచ్చు కదా మరి మీరు. అంతేనా? మీకు అర్థం కావట్లేదు తెలుగులో చెప్పాలి కదా మీరు. తెలుగు వచ్చు తెలుగు వచ్చా? రెండు నచ్చింది కాబట్టి చెప్పాలి కదా మీరు. అంటే తెలుగు వచ్చా? అయ్య బాబరే కంటి మీద మాట్లాడుతూ నాకు నిజమా నిజంగా అంటే మీకు తెలుసు నాకా? అయ్యో పాపం నేను నిజంగా చెప్తున్నా ప్రామిస్ గా, అయ్యో పాపం తెలుగు వస్తే బాగుండు అంటే అన్ని భాషలు రావాలి, అంటే చదువుకున్న వాళ్ళకి అన్ని భాషలు వస్తాయి కదా, కానీ కష్టాలు అనేది అందరూ అయితే ఒకటే. సో మీరు కూడా మంచి విజయం సాధించాలని, మీ మూవీ కూడా మంచి సూపర్, చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటీ కర్రీ మటన్ కర్రీ మటన్ లివర్ మటన్ హెడ్ ఫ్రాన్స్ కర్రీ ఫిష్ కర్రీ
జూన్ 7th ఓసీ సినిమా రిలీజ్ అవుతుంది నాన్న. టీజర్ అయితే నేను చూసాను, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం, మూవీని సక్సెస్ చేద్దాం అందరం కలిసి. సో మూవీ అయితే దాంట్లో కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, దానివల్ల మనకు ఒక మంచి మెసేజ్ కూడా దొరుకుతుంది. సో చూసి ఎంజాయ్ చేయండి. జూన్ 7th మన దగ్గర ఉన్న థియేటర్స్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్, టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లీ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్, లవ్ యూ ఆల్.